మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభించేందుకు బోర్డు అధికారులు సన్నద్దమయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. జేఈఈ తరహాలో ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు నిర్దేశిత సమయంలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు 95 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 55,990 మంది పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ మొదటి ఏడాది జనరల్ విద్యార్థులు 26,030 మంది, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు 1,575 మంది కాగా, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 26,705 మంది, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు 1,599 మంది ఈ విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నారు. తొలిరోజు బుధవారం ఫస్ట్ ఇయర్, గురువారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇలా రోజు మార్చి రోజు పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక నిఘాతో పాటు అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ కార్యాలయాల్లో లైవ్ స్ట్రీమింగ్ తో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకునేందుకు నెల్లూరు ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 0861-2320-312 నెంబర్కు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చు. కాగా ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలను పూర్తి బందోబస్తు మధ్య ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు బోర్డు అధికారులు చేర్చారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని వారు సూచించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రేపు అనగా మార్చి 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అవి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 4 వరకు అవి జరగనున్నాయి. కాబట్టి మొత్తం 95 సెంటర్లలో దాదాపు 56,000 మంది పిల్లలు ఈ యొక్క పరీక్షలకు హాజరు కాబోతూ ఉన్నారు. ఫస్ట్ డే జూనియర్ ఇంటర్మీడియట్, నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లలు, ఆ విధంగా ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఎగ్జామినేషన్స్ని బోర్డు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించే దానికోసం అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి సిఎస్, డిఓలు, కస్టోడియన్స్ యొక్క వాళ్ళకందరికి కూడా నియమించడం, వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అదేవిధంగా స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ 95 సెంటర్లలో కూడాను ఈ ఎగ్జామినేషన్స్ని నిర్వహించేటువంటి చీఫ్ సూపరింటెండెంట్ డిఓస్కి ముఖ్యంగా చెప్పేది, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది నో సెల్ ఫోన్ జోన్గా ప్రకటించడం జరిగింది. బోర్డు గారు ఇచ్చినటువంటి బేసిక్ సెల్ ఫోన్ మాత్రమే సిఎస్ దగ్గర ఉంటుంది. ఆయన మొదటి హాఫ్ అన్ అవర్ మాత్రమే దానిని ఓపెన్ చేసుకొని ఉండాలి అవైలబిలిటీలో, ఎందుకంటే మెసేజ్ అందుకునే దాని కొరకు. దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉండవు ఎక్సెప్ట్ మెసేజ్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ మాత్రమే. కాబట్టి తర్వాత ఆయన దాన్ని బీరువాలో పెట్టాలి, లాక్లో పెట్టాలి అది. కాబట్టి సెల్ ఫోన్స్ని ఏ స్టాఫ్ కూడాను తీసుకొని రావడానికి వీలు లేదు. ఇకపోతే 1 మినిట్ లేట్, స్టూడెంట్స్ అందరూ కూడాను పరీక్షకు 1 మినిట్ ఆలస్యంగా వచ్చిన అనుమతించరు. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పేటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే, మీ పిల్లల్ని ఎగ్జామినేషన్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ ముందుగానే మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. 8:30 గంటలకే పిల్లల్ని హాల్లోకి, ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేస్తారు. కాబట్టి పిల్లలకి ఎలాంటి టెన్షన్ లేకుండా వారిని ముందుగానే ఎగ్జామినేషన్ పంపించవలసింది కోరుతూ ఉన్నాను. ప్రతి విద్యార్థి కూడాను హాల్ టికెట్తో రావాలి. ఎలాంటి పరిస్థితి హాల్ టికెట్ మర్చిపోకూడదు. అదేవిధంగా సెంటర్స్లో కూడాను ఒకవేళ స్టూడెంట్స్ మర్చిపోతే
సిఎస్ డిఓస్ కూడా వాళ్ళ దగ్గర డూప్లికేట్ హాల్ టికెట్స్ కూడా జెరాక్స్ కూడా మీరు ఉంచిపెట్టుకోమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చున్నాము, ఆల్రెడీ పంపించున్నాం. ఏ సమస్య ఉన్నా కూడా కంట్రోల్ రూమ్కి వాళ్ళు చేయవచ్చు. మనకు జిల్లా మొత్తం మీద ముగ్గురు స్టూడెంట్స్ కాలేజీ వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇప్పించడం జరిగింది. ఈరోజు హాల్ టికెట్స్ అన్నీ కూడాను వెబ్సైట్లో పెట్టారు, వెబ్సైట్ నుంచి వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ సిగ్నేచర్ లేకపోయినా వాళ్ళు కాలేజ్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళవచ్చు, వాళ్ళు అనుమతించబడతారు. అదేవిధంగా పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడాను డిఎంహెచ్ఓ గారు చెప్పి అక్కడ స్టాఫ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ తోటి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. గత ఎగ్జామినేషన్స్లో కూడా 4-5 సెంటర్స్లో ఈ పిల్లలు కొంత అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇమీడియట్గా వాళ్ళు అటెండ్ అయ్యి పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్ నిర్వహించడం మనకు జరిగింది. కాబట్టి ఈ పరీక్షలు అన్నీ కూడాను మరి సవ్యంగా జరిగే విధంగా, గత సంవత్సరం కంటే ఇంకా బెటర్గా జరిగే విధంగా మనం సెన్సిటివ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి స్పెషల్ ఆఫీసర్స్ కూడా వేయడం జరిగింది. సెల్ఫ్ సెంటర్స్ కూడాను స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఈ విధమైన పర్యవేక్షణతో ఎగ్జామినేషన్స్ మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించబోతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.